వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు తెలియచేసేటువంటిది ముఖం అందంగా తయారవ్వాలి అని చెప్పేసి ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అందున టీనేజ్ పిల్లలకి మరీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సరే ఎన్నో చేయించుకున్నామమ్మా కానీ డిఫరెన్స్ లేదు అని భావించేటువంటి వారు వారి గృహంలోనే చక్కగా ఇలా ఆచరించవచ్చు. చాలా సింపుల్ది తెలియజేస్తున్నాను నాన్న, పెద్ద కష్టమైంది ఏమీ కూడా కాదు, వెరీ వెరీ సింపుల్. దానికి కొద్దిగా బియ్య పిండి తీసుకోండి, వరి పిండి అంటాం, తీసుకుని అందులో మరి అలోవెరా జెల్ అని ఉంటుంది, లేదా కొంతమంది ఇళ్లల్లోనే అలోవెరా మొక్కలు ఈ మధ్య అయితే ఎక్కువ మంది పెడుతూనే ఉన్నారు. రోజు మన చాకుతోటి కొంచెం కొంచెం కట్ చేస్తే చాలు, మొత్తం ఒకసారే కట్ చేసి ఫ్రిడ్జ్లో అలా అవసరం లేదు, రోజు కొంచెం కట్ చేయొచ్చు. కట్ చేసి ఆ జెల్ అనేటువంటిది జెల్ తీసుకొని ఎప్పుడైనా సరే జెల్ వాడేటప్పుడు ఏది న్యాచురల్ది అయితే, ఇప్పుడు మన ఇంట్లోనే అలోవెరా మొక్క ఉండి ఉంటే అది కానీ మనం కట్ చేసి లోపల గుజ్జు తీసాము అంటే మాత్రం డైరెక్ట్ అప్లై చేయకూడదు, కాస్త కడగాలి, పంపు కింద కడగాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్ వాడకూడదు. సరే అలా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఇంటర్నల్గా అయినా కొంతమంది ఒక స్పూన్ గుజ్జు తింటుంటారు, వాళ్ళైతే శాస్త్రం ఏంటంటే ఒక 7 సార్లు కడగాలి అని చెప్పేసి తెలియజేస్తాం. మరి అలా సరే ఎక్స్టర్నల్గా అయినా సరే ఒకసారి అది కడగటం మంచిది. కడిగి ఆ జెల్లు, వరిపిండి, అలాగే కొద్దిగా నిమ్మరసం చుక్కలు, ఒక 5-6 నిమ్మరసం చుక్కలు కలిపి ఒక బౌల్లో కలిపి చక్కగా గ్రేవీ చేసేసేయండి. గ్రేవీగా చక్కగా చేయండి. ఆ బియ్యపిండి కూడా మరి ఇక్కడ గ్రేవీ మనం అది వేసాం కదా, అలోవెరా జెల్ వేసాము, నిమ్మరసం చుక్కలు వేసరికి తడి చాలు. అది మిక్స్ బాగా మిక్స్ అయిన తర్వాత చక్కగా ఫేస్కి అప్లై చేసేయండి. ఫేస్కి అప్లై చేయండి, ఇక్కడ మెడకి, ఇక్కడ మెడకి, వెనక మెడకి అప్లై చేయండి. చేసి అలా ఉండండి కాసేపు, కంగారు ఏం లేదు, ఉండండి అరగంట గంట సేపు ఆగండి. ఆ తర్వాత గోరువచ్చటి నీళ్ళతోటి మీరు అది ఫేస్ క్లీన్ చేసేసుకోండి. ఈ విధంగా కనుక చేస్తే యథార్థంగా ఫేస్ మెరిసిపోతుంటుంది. మీరు ఆచరించి చూడండి. దీనివల్ల అయ్యో పడదేమో, అది సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అనడానికి కూడా ఏం లేదు. అక్కడ కొంతమందికి శనగపిండి పడదేమో కానీ వరిపిండి పడకపోవటం అనేది ఉండదు. అలాగే అలోవెరా జెల్ అనేది కామన్. నిమ్మరసం అనేటువంటిది అది వాస్తవంగా అది పైచాన్నే తగ్గిస్తుంది కాబట్టి అది పడకపోవటం అనేది ఉండదు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. చక్కగా వీటితోటి మీరు అప్లై చేశారు అని అంటే మరి వారానికి ఒక 2 సార్లు చేయండి. ఓ ఎక్కువ సార్లు అవసరం లేదు పోనీ, వారానికి 2 సార్లు చొప్పున చేస్తుండండి. అలా చేయగా 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 కొద్ది కాలానికి ఒక 4-5 నెలల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఫేస్ మెరిసిపోతుంటుంది. ఇది యథార్థం. అలా చక్కగా ఆచరించండి నాన్న, మంచి రిజల్ట్ పొందగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.